నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐటి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఎన్నికల ప్రచారానికి శంకారావం పూరించారు. తొలుత మరుమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి పండితులతో ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రచార రథంపై బయలుదేరి ముందుగా ఆర్యవైశ్య రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపి ప్రభుత్వం వచ్చినా రాకపోయినా ఏ సమస్య వచ్చినా మీ అందరికీ నేను ఉంటానని భరోసా ఇచ్చారు. కూడా
ఎందుకు మద్దతు ప్రకటిస్తున్నారంటే, ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం అయింది, మన భావితరాల భవిష్యత్తు నాశనం అయింది, మనకు కావాల్సిన రాజధాని లేదు, మనకు కావాల్సిన రైతాంగానికి పోలవరం ప్రాజెక్టు లేదు, నిరుద్యోగ యువతంతా నిరుద్యోగులుగా అవుతున్నారు. దాని గురించి అవగాహన లేని వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తే మనంతా ఇంకా నష్టపోతామని ఉద్దేశంతో మరి మా నియోజకవర్గంలో ఆర్యవైశ్య సభ్యులు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం, దాంట్లో భాగంగా మీ అందరూ కూడా మరి ఎన్నికలు 45 రోజులు ఉన్నాయి, ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాలి. ఈ రోజు ఉదయం మరి 8 గంటల 20 నిమిషాలకి వీరేశ్వర స్వామిని దర్శించుకుని మొట్టమొదటిగా మన మా గ్రామంలో ఉన్న ఆర్యవైశ్య మహిళందరికి వెళ్ళి నేను తమ్మడి దగ్గర ఓటు అభ్యర్థించిన తర్వాత మరి అందరూ 4 మండలాల నుంచి కూడా ప్రత్యర్థులు వచ్చి ఆర్యవైశ్య సభ్యులందరూ కూడా ఇంత ఘనంగా మన పార్టీ జనసేన టీడీపీ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి ముఖ్య ఉద్దేశం ఒకటి, రాష్ట్ర భవిష్యత్తు పాడైపోయింది, మళ్ళీ అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే మనందరికీ మనుగడ ఉంటుందని పెద్ద మనసుతో మీరందరూ ముందుకు తీర్థించారు. మీ అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ ఆదివాసీ సంఘ సభ్యులందరికీ ఉద్దేశిస్తాము. అధికారం ఉన్నా లేకపోయినా మీకు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే దాన్ని పరిష్కారం చేయడానికి నేను ముందున్నానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తుంటూ, అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా మన రిజిస్టర్ ప్రకారం ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి కూడా స్థానం కల్పిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పెద్ద సంస్థ మేమందరూ వచ్చి ఈరోజు నియోజకవర్గం అంతా కూడా ఏకతాటిగా చేయటువంటి సామాన్య దృశ్యం కాదు, కేవలం మన వ్యక్తుల మధ్య ఇబ్బంది కాదు, మీకు మన రాష్ట్రాన్ని ఆలోచించి మీరందరూ ముందుకొచ్చి ఈరోజు ఈ మద్దతు తెలిపినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అయింది మరి వీరేశ్వర స్వామిని దర్శించుకున్న మన మాణిక్యాలమ్మ కూడా దర్శించుకోవాలి. మరి నిన్న ఉదయం నేను ఐదు వెళ్ళిన పెళ్లి సందర్భంగా ఐదు వెళ్ళి గుడికి మరి వెంకటేశ్వర స్వామి గుడి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకుని ఈ రోజు దర్శనం చెప్పి కార్యక్రమం స్టార్ట్ చేశాను. కాబట్టి మరి మీ అందరి సహకారం నాకు ఈ 45 రోజులు పూర్తిగా కావాలి, నాకు ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు కల్పించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న అనాథ శక్తులందరినీ ఇంటికి పంపి మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపించాలంటే మీ అందరూ అవసరం. అదేవిధంగా మన నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా మరి హరీష్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాబట్టి మా ఇద్దరిని మీ అందరూ ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి మరి హరీష్ ని పార్లమెంట్కి పంపుతారని చెప్పి ఆశిస్తూ, ఇంత ఘనమైన సన్మాన సత్కారం చేసిన ఆర్యవైశ్య సోదరులు సోదరిమణులు పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నేను ఎప్పుడు రుణపడతాను, మీకు ఏ ఆపద వచ్చినా ఆ దృష్టి తీసుకొస్తే నా సహాయ చేస్తున్న పరిష్కారం చేయడానికి ముందుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంత ఘనంగా ఏర్పాటు చేసి ఇంతమంది వచ్చి అందరికీ కూడా టిఫిన్లన్నీ కూడా ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ ఎప్పుడూ మర్చిపోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరినీ మన ఒకసారి పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను. చెప్పండి సార్, పక్క పక్క చెప్పు.